अंदर की इलेक्ट्रॉनिक मीडिया मित्रों लगे प्रिंट मीडिया मित्रों अंदर की पेर पेर ना ना नमस्कार दिलिए सावन मोदी टीका इवाना नेनो कांग्रेस पार्टी लो ना को अवकाश मिलचना मा एसीसी अध्यक्ष रालो गवर्नमेंट लो पेदलो सोनिया गांधी गार की मरी टिकेट इच्छा राहुल गांधी गारी उत्तम कुमार रेड्डी गारी ना चेत जोड़ी शिस्स वी धन्यवाद चला बाधाक इवा कांग्रेस पार्टी सभ्यत्वा राष्ट्र पीसीसी सेक्रेटरी की हुजराबाद कांस्टिट्यूएंसी इंचार्ज का इवा कांग्रेस पार्टी की नेनु राजीनामा चेसा राजीनामा लेटर रेवंत रेड्डी गारु ओक
अमारी अलोगी कामन सेंस लीडर यूजर नंबर वन मानिक ठाकूर की 50 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చి పిసీసీ ప్రెసిడెంట్ అయినది ఈ వాస్తవం కాదా అని అనుకుంటున్నాను. తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి పిసీసీ ప్రెసిడెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ అందరూ కూడా ఏమైపోవాలి? 38-40 నుంచి జెండా మోసిన వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి? చెప్పాలి అడిగేటోళ్ళు లేరనుకుంటా ఉన్నారు. హుజూరాబాద్ యుద్ధ వాతావరణం ఉంది, దానికి కనీసం స్పందించకపోతే
जिले सोशल मीडिया कौशिक रेड्डी अमृतमेंस पार्टी अरे रेवंतर अमृत रेवंतर अमृत एवड़ा कांग्रेस पार्टी अद्यक्षुड़ी को ब्रेन राजेंद्र कांग्रेस पार्टी ओडा चुप्तरा बीजेपी प्रचार बीजेपी प्रचार कांग्रेस कैंडेट मच्छा अवगन लेवंतर रेड्डी गारिकी पूर्ति आलोचन चयी
కూర్చొని చెప్తాడు అరే సినిమాను ముమెంట్ కార్డులో వచ్చినప్పుడు సీటు కొడతారు ఆ వస్తువు ముమెంట్ కార్డులో వచ్చి చేతి దూకినప్పుడు సీటు వస్తువు కొడతారు కాంగ్రెస్ పార్టీ ఇంకొక ముమెంట్ కానీ రేవంత్ రెడ్డి పోస్టర్ ముందర రాగానే ఒక ఒక 100 మందిని ముందే పంపుతాడు రేవంత్ రెడ్డి సీఎం సీఎం ఏ సీఎం మీ అమ్మ కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు నువ్వు ఎమ్మెల్యే గెలిచే దిక్కు నీకే లేదు ఎమ్మెల్యే వల్ల నువ్వే ఓడిపోతుంది సీఎం ఏంటి సీఎం ముట్టిన సీఎం అమ్మా 119 అసెంబ్లీలో ఎవరు గెలవలేదు సీఎం అమ్మా ఏంటి సీఎం సీఎం నేను వాస్తవంగా చెప్తున్నాను ఇవాళ నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ వాదిని గట్టిగా కొట్టాను రాజేందర్ని బొంద పెట్టే ప్రయత్నం చేశా పోయినసారి కూడా నాకు టికెట్ రాకుండా ఇదే రేవంత్ రెడ్డి అనుకున్నాను 15 రోజులు నాకు అవకాశం ఇచ్చిన రోజు 15 రోజులు టైం ఉన్నప్పుడు ఈటల రాజేందర్కి చెంచలు పట్టించిన నేను ఒకటి ఓడిపోతున్నాను ఒక భయంతోని చెంపులతో చచ్చిపోయి ఏడిచి ఏడిచిన ఈటల రాజేందర్ గారు చచ్చిపోతా చచ్చిపోతా ఏదో బతికాడు దొంగలంగా దొరికిపోయిన ఈటల రాజేందర్ గారు
అది వీళ్ళు అంటుంటే ఇలా పోయి బుద్ధి మీద తల్లి కాంగ్రెస్ పార్టీకి పోయి బీజేపీ పార్టీ చేస్తే రేపు వచ్చి అలా బీజేపీ పార్టీ కొట్టేమని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారా? మేము ఎందుకు పోటీ చేయాలి? చాలా బాధ్యతలు మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఒక బాధ్యత వ్యక్తిగా నేను ఆ కాన్స్టిట్యున్సీలో చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఎగిరేయంగా జెండా ఎగిరేద్దామని ఒక ఆకాంక్షతో నేను చేస్తాను. నేను కూడా 2009 దాకా క్రీడాకారుని ఒక క్రికెటర్ని క్రికెట్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ రోజు చనిపోయిన తర్వాత ఇక మిగతా కార్యక్రమాలు 2009 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ వచ్చి ఇలా వీడడం చాలా బాధాకరమని చెప్పుకుంటూ నా భవిష్యత్ కార్యాచరణ మొత్తం కూడా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీకి పోయి నా కార్యకర్తలతో కూర్చొని నిర్ణయిస్తా చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. కానీ మీది ఒక ఆడియో బయటకు వచ్చింది, ఆల్రెడీ టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయిందనే అందులో ఉన్నది, మీరేమో ఇంకా నిర్ణయం తీసుకుంటా అంటున్నారు? రాజకీయాలలో ఇట్లాంటివి ఎన్నో అయితే పోతుంటే వస్తున్నాయండి. 2-3 రోజుల లోపల మీకు భవిష్యత్ నా కార్యాచరణ తెలుసుకోవడం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి. కాదు, కాంగ్రెస్ లో ఉండి కౌశిక్ రెడ్డి కోట ఆపరేషన్ చేసిండు, ఆడ టికెట్ మాట్లాడుకుంటున్నా. ఈటల రాజేందర్ కాంగ్రెస్ కి వచ్చి ఉంటే ఆయన గెలుపు కేసీఆర్ కూడా ఆపలేకపోతున్నాడు. బీజేపీ ఇచ్చింది వాస్తవం కదా. ఏబిఎన్ ఇంటర్వ్యూ, ఏబిఎన్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, అది కూడా చూపిస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అయితే నాకు సంబంధం లేదన్నాడు. అంటే మేము అందరం కింద కాంగ్రెస్ కార్యకర్త అందరూ పనిచేస్తారు. ఏంటి చెప్పకపోవచ్చు చాలా మంది, కానీ ప్రతి కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా వస్తున్న మీడియా వాళ్ళకి మీ అందరూ కూడా తెలుసు. దాంట్లో ఓపెన్ సీక్రెట్ తీసుకున్నారంటున్నారు, కానీ విస్తృతంగా నాయకుల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి ఈటలని సమర్థించారని చెప్పారు కదా, మీ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈటల్ని గెంటేయడం తప్పన్నారు, జీవన్ రెడ్డి తప్పన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెంటేశ్వరు తప్పని కన్ఫర్మ్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. టీఆర్ఎస్ పార్టీలో కన్ఫర్మ్ అయిందా కాలేదా?